హాయ్ వాస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే రీఎంబర్స్మెంట్ క్యాన్సిల్ చేస్తారా అని అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. మరి ఎందుకు డౌట్ వచ్చిందేమో కానీ సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడతాం. కొత్త ఛానల్ లింక్స్ రెండు కూడా, ఒకటి అప్డేట్ సంబంధించిన ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఇక వచ్చేసరికి ఏంటంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే పెట్టారు, మరి అది కనుక అటెండెన్స్ సరిపోక డీటెయిన్ అయినా ఒకవేళ కాండిషన్ పడినా రీఎంబర్స్మెంట్ క్యాన్సిల్ చేస్తారు అని అంటున్నారు, క్యాన్సిల్ చేస్తారా అని అడుగుతున్నారు. అయితే ఏంటంటే అండి, ఒకవేళ కాండినేషన్ పడితే మాత్రం మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, మీ రీఎంబర్స్మెంట్ అనేది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి అలాగే పడిపోతుంది. కానీ డీటైన్ అయ్యారనుకోండి, డీటైన్ అయితే మళ్ళీ మీరు ఏం చేయాలి, క్రెడిట్స్ వల్ల కూడా డీటైన్ అయినా అటెండెన్స్ వల్ల డీటైన్ అయినా కూడా మీరు క్రెడిట్స్ వల్ల డీటైన్ అయ్యనుకోండి, ఆ క్రెడిట్స్ తెచ్చుకొని వన్ ఇయర్లో అవ్ చేసుకో, వన్ ఇయరో రెండు ఇయర్లో అవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జూనియర్స్తో కూర్చుంటారు కదా, అదొకటి. అటెండెన్స్ అనుకోండి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కూర్చుంటారు జూనియర్స్తో, అదొకటి. అయితే ఈ గ్యాప్లో ఏదైతే ఖాళీగా ఉన్నారో మీరు, ఆ టైంలో మీకు రీఎంబర్స్మెంట్ రాదు, మళ్ళీ రీఅడ్మిట్ అవుతారు చూసారా, దాని ద్వారా కానీ దీని ద్వారా కానీ, అప్పుడు రీఎంబర్స్మెంట్ మళ్ళీ రీఇనిషియేట్ అవుతుంది, చేసుకోవచ్చు కూడా. ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన కొత్త జీవోలు ఏమీ పాస్ చేయలేదు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే జేఎన్టీయూ ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్లో ఒకవేళ అటెండెన్స్ బయోమెట్రిక్ పెట్టాం కాబట్టి ఎఫ్ఆర్ఎస్ రీఎంబర్స్మెంట్ ఇవ్వం, కాండినేషన్ కన్నా డీటెయిన్ అయినా కూడా అని ఫస్ట్లో పుకారు లేపారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన జీవో కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఎక్కడా జరగలేదు. అదొకటి జేఎన్టీహెచ్ కూడా బయోమెట్రిక్ పెట్టింది కాబట్టి రీఎంబర్స్మెంట్ ఇవ్వరు, మీరు కనుక కాలేజీకి వెళ్ళకపోతే తిన్నాక అటెండెన్స్ సరిపోకపోతే అని అన్నారు. కానీ అది కూడా దానికి సంబంధించిన జీవో కానీ అఫీషియల్ అప్డేట్ కానీ ఏది లేదు. మొత్తానికైతే క్యాన్సిల్ అయితే ఏమి చేయరు, ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.